दासर किरण नमस्ते अंदर की नमस्कार अंडी वैजाग् मल्ल प्रत्येक समावेश मो पक् नायक प्रोग्रम 12th दी सारांशारी राजधानी उत्तरांध्र वीटल अभी पार्टी कल आ व्यूहमें सर उत्तरांध्र अने పోరాటాల పురిటిగడ్డండి శ్రీకాకుళం సాయుధ పోరాటం అని చెప్పి ఎన్నో రకాల పోరాటాలు కళలు సాంస్కృతిక కార్యక్రమాలకి సాంస్కృతిక కళలకి నిలయం ఉత్తరాంధ్ర ఇదంతా ఒకప్పటి మాట ఈ రోజున ఉత్తరాంధ్ర పురిటి నెప్పులు పడుతుంది సార్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ రోజున ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే మనకి కళలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తాయి ఈ రోజున ఉత్తరాంధ్ర అంటే కేవలం వలసలు అక్కడ పంటని పండని పంటలు బీడు భూములు ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయండి రీసెంట్ గా ఉత్తరాంధ్ర అంటే వైసీపీ నాయకులు ఏందా ఎలా తయారు చేస్తారంటే కబ్జాలు భూ కబ్జాలు గంజాయి స్మగ్లింగ్ లేదా ఇసుక దందాలు ఇవన్నీ చేసుకుంటూ ఉత్తరాంధ్రని రూపురేఖలు మార్చేసి ఉత్తరాంధ్రని నామరూపాలు లేకుండా చేయాలనే ఒక కుట్రతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ని క్యాపిటల్ గా చేసి నేను పరిపాలన సాగిస్తాననే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు అయితే ఈ రోజున ఉత్తరాంధ్ర చర్చా వేదిక అని చెప్పి అన్ని పార్టీలు వైసీపీ మినహాయిస్తే అన్ని పార్టీలు ఈ రోజున వైజాగ్లో దస్పల్లా హోటల్లో వాళ్ళు చర్చా కార్యక్రమం అనేది జరిపి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి ఎట్లా మనం దాన్ని ముందుకు తీసుకురావాలి ఉత్తరాంధ్రని ఎట్లా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి అనేక అంశాల మీద చర్చించారు అనేక కార్యక్రమాలు వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి మనం అభివృద్ధి పదంలోకి నడిపించొచ్చని గొప్ప గొప్ప మేధావులు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ సలహాలు సూచనలు అందించారు ఈ రోజున తైక్కుమంటూ తగుదనమ్మ అని ఫస్ట్ ముత్తైదు వచ్చింది అమర్నాథ్ అండి గుడివాడ అమర్నాథ్ ఈ రోజున గుడివాడ అమర్నాథ్ని చూస్తూ ఉంటే మాకు ఒక జోకర్ చూసిన చందంగా అనిపిస్తూ ఉందండి ఎందుకంటే మనం పంట పొలాల్లో చూస్తూ ఉంటాం ఏదన్నా కొత్త ఇల్లు కట్టుకుంటే చూస్తూ ఉంటాం దిష్టి బొమ్మలు పెడతారు ఎందుకంటే దిష్టి బొమ్మలు తగలకుండా ఆ ఇంటికి కానీ ఆ పొలాలకు కానీ ఆ పంటకు కానీ దిష్టి తగలకుండా దిష్టి బొమ్మను ఏ విధంగా అయితే పెడతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టి మరల్చడానికి ఇలాంటి బఫూన్లు ఇలాంటి జోకర్లు వచ్చి సందర్భానుసారం మాట్లాడకుండా వాళ్ళు ఇష్టం వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఫినిష్ అండి నన్ను మాట్లాడినివ్వండి ఈ రోజున అమర్నాథ్ గారు ఆయన శాఖ ఏంటి సార్ అమర్నాథ్ గారి శాఖ ఏంటి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ రోజున ఐటీ శాఖ మంత్రి ఐటీ పరిశ్రమల గురించి మాట్లాడు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడు వైజాగ్ అభివృద్ధి గురించి మాట్లాడు రాష్ట్రం ఐటీ ఎగుమతులు ఎంత పర్సెంట్ చేస్తుంది అనేది మాట్లాడు ఈ రోజున దేశం చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటా ఎంత తెలుసా సార్ 0.1% అండి పక్క రాష్ట్రం తెలంగాణ ఐటీ ఎగుమతులు 1.8 లక్షల కోట్ల ఎగుమతులు వాళ్ళు చేస్తుంటే మన రాష్ట్రం వచ్చేసి 1200 కోట్ల ఎగుమతులు చేస్తుంటే మీరు ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు తైతక్కలాడుతూ మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఉంటాయా మీ ఇష్టం వచ్చిన డ్రామాలు ఆడుతుంటే ఈ రోజున అమర్నాథ్ గారు మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ నాయకులంట కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు పెడతారండి మనకి భవిష్యత్ అవసరాల కోసం ఏదన్నా మనకి వస్తువులు కూరగాయలు లేకపోతే ఇతర సామాగ్రి మనకు అవసరమైనప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు ఈ రోజున చెత్త ఎందుకు పనికిరాని చెత్తను ఏం చేస్తారంటే చెత్తబొట్లు వేస్తారు ఈ రోజున అమర్నాథ్ లాంటి నాయకులు చెత్తబొట్లతో సమానం ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఒక్క నిమిషం అండి ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఈ రోజున ఉత్తరాంధ్రకి ఈ రోజున అన్ని అంశాల మీద ఉత్తరాంధ్ర చర్చా వేదిక మీద మాట్లాడితే అవేవి మీకు కనపడినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చౌకబారు ఆరోపణలు చేస్తూ నీ ఇష్టం వచ్చిన చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమర్నాథ్ గారికి అనకాపల్లిలో బుద్ధి చెప్తారు అయితే సార్ ఇక్కడ ఈ రోజున ఉత్తరాంధ్ర చర్చా వేదికలో ఈ నాయకులందరూ మాట్లాడుకున్నది ఏంటంటే ఈ వలసలు ఎట్లా తగ్గించాలి ఈ రోజున చదువుకుంటానికి కూడా ఉపాధి కోసం కాదండి కనీసం చదువుకుంటానికి హైదరాబాదు చెన్నై విజయవాడ బెంగళూరు లాంటి నగరాలకి ఉత్తరాంధ్ర యువత ఎందుకు వెళ్ళిపోతుందండి కనీసం చదువుకుంటానికి సరైన కాలేజీలు లేవు డిప్లొమా కాలేజీలు లేవు ఐటీఐ కాలేజీలు కనీసం ఐటీఐకి సంబంధించిన ఒక టెక్నికల్ ట్రైనింగ్ నేర్చుకుందామంటే దానికి సంబంధించిన వసతులు లేవు కనీసం చదువుకుంటాకి కూడా ఈ రోజున మొన్న ఒక ఉత్తరాంధ్ర యువకుడు మాట్లాడుతుంటే చాలా బాధ కలిగిందండి వాళ్ళ సిస్టరు అమ్మాయి స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ అమ్మాయి ఇంకా చదువుకుంటే ఎందుకంటే అమ్మాయి की తగిన సంబంధం మనం తీసుకురాలేము చదివించే స్తోమత లేక అమ్మాయికి పెళ్లి చేసేసిన పరిస్థితి ఈ రోజున మనం ఉత్తరాంధ్రలో చూస్తున్నాం ఈ రోజున ఇండియాలో ఎక్కడ చూసినా గానీ అడ్డా కూలీల దగ్గర హోటల్స్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న తాపీ మేస్త్రులుగా పనులు చేసుకుంటూ వాళ్ళంతా ఎవరండి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాదా ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఈ రోజున వాళ్ళ కుటుంబాలు డెవలప్ అయ్యాయి తప్ప ఏ రోజైనా సరే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి వీళ్ళు ఆలోచించారా బొత్స సత్యనారాయణ గారు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కొంతల మన స్పీకర్ గారిని తీసుకుంటే తమ్మినేని సీతారాం గారి గురించి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు తప్ప వాళ్ళు అక్కడ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర యువకుల్లో ఎంతో ఆవేదన ఉంది వాళ్ళల్లో ఎంతో మంది నాయకత్వ లక్షణాలు ఉన్న కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉందా ఈ రోజున జనసేన పార్టీ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి యువశక్తి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రేపొద్దున 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉత్తరాంధ్ర యువకుల్లో ఎటువంటి ఆవేదన ఉంది ఉత్తరాంధ్ర యువకులు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళ బతుకులు బాగుపడాలంటే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు రాజకీయ పార్టీలు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి ఈ రోజున ఉత్తరాంధ్ర యువకులందరూ మాట్లాడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ అవకాశం కల్పించబోతున్నారు రేపొద్దున 12వ తారీఖున దాదాపు 100 మంది యువకుల చేత ఆయన స్టేజ్ని పంచుకుని వాళ్ళందరి భావాలని ఆయన తెలుసుకుని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేయాలి ఉత్తరాంధ్ర ఇటువంటి దుష్ట నాయకుల పాలిటి నుంచి కాపాడాలంటే ఏం చేయాలని ఒక కార్యాచరణ జనసేన పార్టీ రూపొందించబోతా ఉంది రైట్ రైట్ ఓకే రైట్ మనతో పాటుగా రోషన్ బాలు కూడా జాయిన్ అయ్యారు బిఆర్ఎస్ నాయకులు రోషన్ నమస్తే అండి నమస్తే సార్ రైట్ ఓకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో